సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి గ్రామ వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల దరఖాస్తుల పరిశీలన అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. గ్రామ వాలంటీర్ల నియామకాలకు సంబంధించి దరఖాస్తుల వెలువైతే కొనసాగుతుంది, భారీ ఎత్తున దరఖాస్తులు అయితే చేస్తున్నారు. అధికారులు ముందుగానే దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం జూలై 5 నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం 10వ తేదీ నుంచి మండల స్థాయి కమిటీలు పరిశీలన చేసి 11 నుంచి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించవలసి ఉంది. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో 10వ తేదీన ఒక్కరోజున దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేయలేరని, ఒక్కరోజులో ఈ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కాదని, దరఖాస్తులు అందిన వెంటనే పరిశీలన చేసి నమోదు చేసుకోవడానికి పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు. గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిశంకర్ బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఆదేశాలు ఇచ్చారు. 24 నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా బుధవారం రాత్రి వరకు గ్రామ వాలంటీర్లకు సంబంధించి నియామకానికి సంబంధించి 1,63,951 దరఖాస్తులకు పైగా అందాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎంపీడీఓల బదిలీ ఆలస్యం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మండలాల్లో పనిచేసే ఎంపీడీఓలకు బదిలీ లేకుండా కొద్ది రోజులు ప్రస్తుతం పనిచేసేలా వారు ప్రస్తుతం ఉన్న స్థాయిల్లోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిశంకర్రావు జిల్లా అధికారులకు సూచనలు జారీ చేశారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది మనకి గ్రామ వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. గ్రామ వాలంటీర్లకు సంబంధించి అదేవిధంగా వార్డు వాలంటీర్లకు సంబంధించి మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్, మీరు ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది అప్లికేషన్లు అనేవి వెరిఫై చేశారు, ఎంతమంది అప్లికేషన్లు అనేవి రిజెక్ట్ చేశారు, దీని గురించి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 1,69,000 పైగా దరఖాస్తులు అయితే అందాయి. టోటల్ అప్రూవ్డ్ వచ్చేసరికి 34, రిజెక్ట్ చేసిన అప్లికేషన్లు వచ్చేసరికి 9. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అప్లై చేయవలసిన అవసరం అయితే ఉంది. అప్లికేషన్ కూడా మనకి రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ జిల్లాల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమందివి అప్రూవ్ అయ్యాయి, అదే ఎంతమంది రిజెక్ట్ చేశారు అనేది కూడా క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఈ గ్రామ వాలంటీర్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు కింద ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా వెబ్సైట్కి లాగిన్ అయ్యి క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, గ్రామ వాలంటీర్లకు సంబంధించి, వార్డు వాలంటీర్లకు సంబంధించి మన మొబైల్లో లేదా కంప్యూటర్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లై చేయాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో ఉంది. ఆ వీడియో మీరు మిస్ అయితే ఆ వీడియో చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆన్లైన్లో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ప్రత్యేక డిఎస్సికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో హాల్ టికెట్ని అయితే అవైలబుల్గా ఉంచింది. ఈ నెల 30న పరీక్షను అయితే నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 602 పోస్టులకు సంబంధించి 4,446 మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం నుంచి అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులోకి రావాలి. అయితే అప్లోడ్ చేయడంలో కొంచెం జాప్యం జరిగిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీంతో పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. క్లియర్గా మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మనకి లేటెస్ట్ న్యూస్. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 27 నుంచి డీసెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే డీఈడీ కోర్స్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసరికి కౌన్సిలింగ్ అయితే జరగనుంది. డీసెట్ 2019 కౌన్సిలింగ్ ఈ నెల 27న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కన్వీనర్ పి పార్వతి తెలిపారు, జూలై 3 నుంచి సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 65,000 పైగా డీఈడీ సీట్లు ఉన్నాయని, ఈసారి అత్యల్పంగా 23,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, 18,000 మంది పరీక్షకు హాజరయ్యారని, ఓసీబీసీ అభ్యర్థులకు 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులు రావాలని, దీనివల్ల కేవలం 2,000 మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారని, భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖకు అందిన ఉత్తర్వుల నేపథ్యంలో ఓసీబీసీ అభ్యర్థులకు 30 మార్కులు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 25 మార్కులు సీట్ల కేటాయింపుగా నిర్ణయించారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. షెడ్యూల్ అయితే ఇలా ఉంది. ర్యాంకుల ప్రకటన వచ్చేసరికి 27న ర్యాంక్ కార్డులు అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా వెబ్ ఆప్షన్లు వచ్చేసరికి 29 నుంచి జూలై 2 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవాలి ఆన్లైన్లో డీసెట్ వెబ్సైట్లో. ఇంకా సీట్ల కేటాయింపు వచ్చేసరికి 3 నుంచి 5 వరకు జరుగుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన వచ్చేసరికి
డిఈడి గవర్నమెంట్ కాలేజీల్లో, ఆ జిల్లాలో ఉన్న డిఈడి గవర్నమెంట్ కాలేజీల్లో జూలై 7 నుంచి 10 వరకు జరుగుతుంది. తరగతుల నిర్వహణ వచ్చేసరికి జూలై 11 నుంచి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి డిఈసెట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 27 నుంచి ఎల్పీసెట్ 2వ విడత కౌన్సిలింగ్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా మనకి డేట్లు అయితే ప్రకటించడం జరిగింది. వెబ్ ఆప్షన్ల నమోదు వచ్చేసరికి జూన్ 27 నుంచి 30 వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు వచ్చేసరికి జూలై 1-2 తేదీలు ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన వచ్చేసరికి జూలై 4-5 తేదీలు ఉంటుంది. తరగతులు వచ్చేసరికి జూలై 6. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.